Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan, Lokesh, Pawan, Vake Chotanunchi, Poti Jastara Rasta Rajaki Allo, Uttarandhra Prantaniki, Vaka Pratekatundi Uttarandhra Loni Srikakulam Jillalo, Padi Assembly Nechukvargalu, Vijayanagaram Jillalo, Tomidi, Visakhapatnam Jillalo, Padihenu, Mottam Kalipi, 34 Assembly Nechukvargalu Unnai. Ee Nechukvargalalo, Kanisam 20 Nundi, 23 Seatlu Gelichukovalanadi, Rendu Pradhana Partila, Lakshyam. 2019 Ennikalalo, YCP, Ekkuva Seatle Gelichukundi. అయితే ఇప్పుడు విశాఖ జిల్లాలో వైసీపీ కొంత బలహీనపడిందని వార్తలు వస్తున్నాయి. గతం మీద చూసుకుంటే టీడీపీ కాస్త బలపడినట్లు ఆ పార్టీ భావిస్తోంది. విశాఖలో తాము పోగొట్టుకున్న బలాన్ని పొందేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. జనసేనతో పొత్తు పెట్టుకుంటే ఇక్కడ టీడీపీకి బాగా కలిసి వచ్చే అంశం. మరోపక్క వైసీపీ గతంలో ఎలాగైతే అత్యధిక స్థానాలు గెలుచుకుందో అదే ఊపుతో అన్ని స్థానాలు గెలుచుకునేందుకు వైసీపీ కొత్త ఎత్తులు వేస్తోంది. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి పులివెందల నుండి పోటీ చేస్తున్నారు. మంచి మెజారిటీతో విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే వచ్చే ఎన్నికలలో విశాఖ జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుండి జగన్మోహన్ రెడ్డి పోటీ చేయాలన్నది ఒక ఆలోచన పార్టీలో ఒక ప్రతిపాదనగా ఉంది. విశాఖను పరిపాలనా రాజధానిగా చేసినందున ఈ ప్రాంతంపై వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన దృష్టి ప్రేమ ఉంది అని నిరూపించుకోవాలని భావిస్తున్నారట. విశాఖను పరిపాలనా రాజధానిగా చేయడానికి కొన్ని చట్టపరమైన ఇబ్బందులు వచ్చిన కారణంగా అది ఇప్పటి వరకు అవ్వలేదు. అందుకే వచ్చే ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి విశాఖలోని ఏదో ఒక నియోజకవర్గం నుండి పోటీ చేసి తనకు విశాఖపట్నం పట్ల అమితమైన ప్రేమ ఉందని, అందుకే ఇక్కడ నుండి పోటీ చేశాను, ఇక్కడ అభివృద్ధి చేస్తాను అని చెప్పుకోవడం కోసం ఆ సంకేతాలు ఇవ్వడానికి పోటీ చేయనున్నారనేది ఒక టాక్ నడుస్తోంది. ఇక టీడీపీ నేత నారా లోకేష్ మంగళగిరి నుండి పోటీ చేస్తున్నారు. 2024 నుండి కూడా ఆయన మంగళగిరి నుండే పోటీ చేయడం ఖాయం. ఎక్కడైతే ఓడిపోయానో అక్కడే గెలిచి చూపించాలన్నది ఆయన లక్ష్యం. నాయకుడికి ఆ లక్షణాలు ఉండాలి. ఓడిపోతే ఆ నియోజకవర్గం నుండి పారిపోతే అతన్ని నాయకుడు అనరు, చెడు సంకేతాలు వెళతాయి. అందుకే మంగళగిరిలో పోటీ చేస్తూనే విశాఖ నార్త్ లేదా భీముల నుండి కూడా పోటీ చేయాలన్నది నారా లోకేష్ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. లేకుంటే విశాఖ నగరంలోని ఏదో ఒక నియోజకవర్గం నుండి పక్కాగా పోటీ చేయాలని భావిస్తున్నారట. పార్టీ కూడా ఆయన ప్రతిపాదనకు అంగీకరిస్తోందని అంటున్నారు. విశాఖ వేదికగా రెండు పార్టీల్లోని ప్రధాన నాయకులు ఉత్తరాంధ్ర రాజకీయాలను ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారని సమాచారం. వీటిని బట్టి రెండు పార్టీల స్ట్రాటజీని అర్థం చేసుకోవచ్చు. మొదటి నుండి జగన్మోహన్ రెడ్డి గురి విశాఖపట్నంపై ఉంది. అందుకే 2014 ఎన్నికలలో విశాఖ ఎంపీ స్థానం నుండి జగన్ తల్లి విజయమ్మను పోటీ చేయించారు. కాకపోతే ఆ ఎన్నికలలో ఆమె ఓడిపోయారు. నారా లోకేష్ విషయానికి వస్తే గతంలో విశాఖ జిల్లా భీముల నుండి పోటీ చేయనున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత విశాఖ నార్త్ నుండి పోటీ చేయనున్నారని ప్రచారం జరిగింది. వాస్తవానికి నారా లోకేష్ ఆ రెండింటిలో ఎక్కడ నుండి పోటీ చేసినా అవి సేఫ్ జోన్స్. కానీ ఆయన ఆ రెండింటి నుండి పోటీ చేయకుండా మంగళగిరి నుండి పోటీ చేశారు. అందుకే ఇప్పుడు ఒక రిస్కీ నియోజకవర్గం నుండి మరో సేఫ్ నియోజకవర్గం నుండి పోటీ చేస్తే బాగుంటుందని పార్టీ ప్రతిపాదనల్లో భాగంగా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నారని సమాచారం. రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడం తప్పు కాదు కాబట్టి ఈ పద్ధతిని ఎంచుకున్నారట. మరోపక్క పవన్ కళ్యాణ్ కూడా గాజువాక నుండి పోటీ చేయనున్నారు. ఇలా ముగ్గురు ప్రధాన పార్టీ నేతలు ఒకే జిల్లాలో పోటీ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద మలుపుగా చెప్పుకోవచ్చు.